శత్రుత్వం విషయంలో చంద్రబాబు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా ఒకటే, ఒక మనిషిని శత్రువు అనుకున్నారంటే ఒక పార్టీని వాళ్ళని నాశనం అయ్యేదాకా నిద్రపోరు. చంద్రబాబు గతంలో భారతీయ జనతా పార్టీకి అలాగే దెబ్బకొట్టారు, జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశానికి అట్లాగే దెబ్బకొట్టారు. ప్రత్యర్థి అనుకున్నప్పుడు అంత కసిగా ఉంటారు. అయితే ఒక తేడా ఉంది, ఒకసారి ప్రత్యర్థిని తర్వాత మిత్రుడుగా అంగీకరించేటటువంటి తత్వం, ఒక పరస్పర విరుద్ధమైనటువంటి పార్టీని ఒక జట్టుగా కలుపుకెళ్ళగలిగినటువంటి తత్వం చంద్రబాబు దగ్గర ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చంద్రబాబు గారు పక్కన భారతీయ జనతా పార్టీ జనసేన ఇద్దరు గతంలో విభేదించిన వాళ్ళు 2019 ఎన్నికలకు ముందు, ఇద్దరు శత్రువులే. ఆ ఇద్దరితో కలుపుకెళ్ళగలిగారు ఆయన. మధ్యలో పవన్ కళ్యాణ్ చేశారా లేకపోతే చంద్రబాబు చేశారా అని పక్కన పెడితే ముగ్గురు కలిసి సంపూర్ణ మనసుతో పనిచేశారు. అలాగ అంటే అంత కసిని అంత కోపాన్ని అంతకు ముందు పెట్టుకున్నటువంటిది అంతా కంప్లీట్గా మార్చుకుని అంత ప్రేమను చూపించడం కూడా ఆయనకి చేతనం. అదే సందర్భంలో సైద్ధాంతిక విరుద్ధం కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టుల్ని కూడా జాగ్రత్తగా లీడ్ చేయగలిగారు ఆయన. వాళ్ళందరూ జగన్కి వ్యతిరేకం అయ్యారు, కానీ ఏ సిద్ధాంతం ప్రకారం అయితే బీజేపీని వాళ్ళు విభేదిస్తారు కమ్యూనిస్టులు కాంగ్రెస్, బట్ అదే పార్టీలు బీజేపీతో జట్టు కట్టినటువంటి తెలుగుదేశంకి అండగానే ఉన్నాయి. దానికి సాక్ష్యం ఎలక్షన్ అయిపోయాక కూడా సిపిఐ రామకృష్ణ గారు వచ్చి కలిసి అభినందించడం, భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టున్నటువంటి తెలుగుదేశాన్ని. అంటే శత్రువులని తగ్గించుకుంటారు. ఈవెన్ 2019 అప్పుడు కూడా మొట్టమొదట భారతీయ జనతా పార్టీతో విభేదించకముందు జనసేన తీవ్రస్థాయిలో విరుచుకుపడేది, జనసేన బీజేపీ రెండు. చివరిలోకి వచ్చేటప్పటికీ జనసేన రూట్ మార్చేసింది, చంద్రబాబుని ఏమనకుండా జగన్ మీదకి వెళ్ళింది. ఒక్క భారతీయ జనతా పార్టీతో మాత్రమే శత్రుత్వం. కమ్యూనిస్టు కాంగ్రెస్ అప్పుడు చంద్రబాబు గారికి సపోర్టింగ్గా వచ్చినటువంటి పరిస్థితి. అంటే ముగ్గురు మిత్రులు, ఒక్క శత్రువు మాత్రమే, ఒకళ్ళు తటస్థం. అప్పుడు అదే జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడూ అందరూ శత్రువులే, ఒక్కళ్ళు కూడా. అయితే వ్యక్తులుగా ఆయా పార్టీల నాయకులతో స్నేహం ఉంటుంది, సిపిఎంతోనో సిపిఐతోనో, కానీ జట్టుగా పార్టీకి మాత్రం కలవరు. ఇది కరెక్టా కాదా అన్నటువంటిది భవిష్యత్ తెలుస్తుంది.